హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగుండాలని. ప్రెజెంట్ ఈ వీడియోలో మనమైతే ఫ్రీ ఫైర్ ఇండియా గురించి ఒక అదిరిపోయే లీక్ అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఫ్రీ ఫైర్ ఆడతారో వాళ్ళకైతే ఫ్రీగా ఒక ఎమోట్ ఇవ్వబోతున్నారు, అలాగే ఒక ఫీమేల్ బండిల్ కూడా. OP43 రాబోతున్న మేజర్ చేంజెస్ ఏంటి, ఇంకా ఫ్రీ ఫైర్లో వచ్చే న్యూ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ గురించి వీడియోలో క్లారిటీగా మీకు చెప్పబోతున్నా. వీడియో మాత్రం ఏకదం ఓపిక ఉండబోతుంది. ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదిరిపోయే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నా. అప్డేట్ నెంబర్ 1, ఫ్రీ ఫైర్ ఇండియా 26th January వస్తుందని చెప్పేసి చాలా మంది యూట్యూబర్స్ చెప్పారు. ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదనమాట, ఒక లీక్ అయితే వచ్చింది, మీకు కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఫ్రీ ఫైర్ ఇండియా 1st September 5th వస్తుందని చెప్పేసి లీక్స్ అయితే వచ్చాయి కదా, అప్పుడు మనకి అఫీషియల్ ఒక ఇంట్రో వీడియో చేశారు, మీకు గుర్తుందా? పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వెరిఫైడ్ యూట్యూబర్స్ కూడా ఆ వీడియోలో మనకు కనపడ్డారు కదా. సేమ్ అలాగే మళ్ళీ ఎషియన్ ఆర్మీ ఎస్టర్డే ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు, మీరే స్క్రీన్ మీద చూడొచ్చు స్టోరీ ఏంటని చెప్పేసి. ఏషియన్ ఆర్మీ ఇంకా అదర్ వెరిఫైడ్ యూట్యూబర్స్ ఇంకా మాడరేటర్స్ అందరు కలిసి ఒక వీడియో షూట్ లో వీళ్ళైతే షూటింగ్ చేస్తున్నారు అనమాట. చాలా మంది చెప్పింది ఏంటంటే ఇది ఫ్రీ ఫైర్ ఇండియా ట్రైలర్ యొక్క షూటింగ్ జరుగుతుందని చెప్పేసి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ TSG బ్రో ఉన్నట్టు చూడండి, ఇక్కడ శాంటినో క్యారెక్టర్ యొక్క కాస్ట్యూమ్ మనోడైతే డిజైన్ చేసుకుని వేసుకున్నాడు. చాలా మంది ఇదే అంటున్నారు, ఫ్రీ ఫైర్ ఇండియా న్యూ ట్రైలర్ ని కొత్తగా రీక్రియేట్ చేస్తారని చెప్పేసి. చాలా అంటే చాలా హ్యాపీ కదా. దీని గురించి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చాక మళ్ళీ గేమ్ యొక్క హైప్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక ఈ స్పోర్ట్స్ ఇవి అవని చెప్పేసి వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మన ఫ్రీ ఫైర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి. అప్డేట్ నెంబర్ 2, నెక్స్ట్ అప్కమింగ్ రాబోతున్న ఒక ఈవెంట్ గురించి మనం తెలుసుకుందాం. మనకైతే ఒక ఫేర్వెల్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అది మన ఇండియన్ సర్వర్ కి. 23rd January అయితే ఈ ఈవెంట్ అయితే ఉంటుంది. ఈ ఈవెంట్ లో మెయిన్ గ్రాండ్ ప్రైజ్ అయితే స్టాంపింగ్ ఫుట్ అని చెప్పేసి ఒక ఎమోట్ ఉండబోతుంది. ఈ ఎమోట్ చూసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీరు స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేయొచ్చు. మనకు ప్రెస్టేషన్ వచ్చినప్పుడు మనం ఇలా చేస్తుంటాం కదా, ఫ్రీ ఫైర్ వాళ్ళు దాన్నే ఒక ఎమోట్ లాగా అయితే డిజైన్ చేసి పడేశారు. ఈ ఎమోట్ ఓవరాల్ చూసుకుంటే చాలా బాగుంది, ఇంకా యానిమేషన్ కూడా బ్యాక్ సైడ్ లో చాలా బాగా డిజైన్ చేశారు. ఈ ఫేర్వెల్ ఈవెంట్ లో మెయిన్ గ్రాండ్ ప్రైజ్ అయితే ఈ ఎమోట్ ఉంటుంది. ఇక సెకండ్ ప్రైజ్ అయితే ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు, లీక్ కూడా రాలేదు, ఏమొస్తుందో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ మనం తీసుకోవాలనుకుంటే మనం టోటల్ గా ఈ ఈవెంట్ లో 1050 డైమండ్స్ అనేవి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అప్పుడే ఈ అమౌంట్ అయితే మనమైతే తీసుకోవచ్చు, ఈజీగా యూజ్ చేయొచ్చు. అప్డేట్ నెంబర్ 3, అప్కమింగ్ OP43 అప్డేట్ తర్వాత వచ్చే ఫస్ట్ ఈవెంట్ ఏదనుకుంటే ది చోస్ లాబీ. లెఫ్ట్ సైడ్ లో ఒక ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద జస్ట్ మనం ట్యాప్ చేయగానే ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలాగుంటుంది. స్టార్టింగ్ లోనే మనకైతే 3 things అయితే ఉంటాయి, మనకు నచ్చిన దాని మీద మనమైతే ఓట్ చేయొచ్చు. ఏ దానికైతే హైయెస్ట్ ఓటింగ్ వస్తుందో గేమ్ లో ఉన్న చిన్న చిన్న థింగ్స్ అనేవి చేంజ్ చేస్తారనమాట. సేఫ్ జోన్ డిస్ట్రప్టెడ్, అంటే మ్యాప్ లో మన ప్లేన్ అనేది స్ట్రైట్ గా వెళ్తూ ఉంటుంది కదా, ఇది వచ్చిందనుకోండి మ్యాప్ లో మన ప్లేన్ అయితే కొంచెం కర్వ్డ్ వేలో వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆర్సెనల్ వితౌట్ కీ అనమాట. మనం గేమ్ లో ఆర్సెనల్ అయితే కీని యూజ్ చేసుకుని ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఇక ఆ పనే లేదనమాట. డైరెక్ట్ గా ఆర్సెనల్స్ అనేవి ఓపెన్ గానే ఉంటాయి, మనం అక్కడ దిగేసి ఈజీగా గన్స్ లూట్ చేయొచ్చు. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజీగా మన ఆర్సెనల్ లో Level 3 chip ఉన్న గన్స్ దొరుకుతాయి, M4A1Z ఇంకా వేరే అని చెప్పేసి. ఆ గన్స్ తీసుకుంటే అప్ టు 90% బోయా మందే అనమాట. ది చోస్ ఈవెంట్ లో గ్రాండ్ అండ్ ఫ్రీ రివార్డ్స్ గురించి మాట్లాడితే ఒక ఫీమేల్ బండిల్ అనమాట. ఫీమేల్ బండిల్ ఎలా ఉందో ఒక లుక్ వేసేయండి. ఇంకా కొన్ని ఫ్రీ రివార్డ్స్ అయితే ఉన్నాయి, ఒక జీప్ అలాగే ఒక ఎమోట్ అని చెప్పేసి. ఎమోట్ ఎలా ఉందో మీరైతే స్క్రీన్ మీద ఒక లుక్ వేసేయండి. ఎమోట్ మాత్రం చాలా బాగుంది, ఫ్రీగా ఇస్తున్నారు. మనం మిషన్స్ కంప్లీట్ చేయడం వల్ల మనకైతే ఫ్రీగా వస్తుంటాయి. మిషన్స్ ఎలా ఉంటాయంటే మన ఇన్ గేమ్ లో డైలీ మిషన్స్ ఉంటాయి కదా, అవే అనమాట. అవి కలెక్ట్ చేసుకుని టోకెన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకైతే ఫ్రీగా ఎమోట్ వస్తుంది. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత నెక్స్ట్ మ్యాప్ 68 MB అయితే
ఎంబీ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ 34 MBగా మార్చేస్తున్నారు ఫోన్లో స్టోరేజ్ కూడా. దీనివల్ల కొంచెం ఫ్రీ అవుతుంది. ఇక నెక్స్ట్ టైం మ్యాప్లో చిన్న చిన్న మైనర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం చూడడానికి ఉంటుంది. మ్యాప్లో కొంచెం ప్లెజెంట్ అండ్ గ్లీనరీని యాడ్ చేయబోతున్నారు. ఇంకా మనం వివింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంక్రీజ్ చేయబోతానని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చూడాల్సి ఉంటుంది ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, అలాగే ఏం బాగున్నాయి ఏం బాలేదని చెప్పేసి ఆఫ్టర్ అప్డేట్ తర్వాతే మనకు తెలుస్తుందిగా. అప్డేట్ నెంబర్ 4, నేనైతే ఈ మిస్టేక్ ని చాలా సార్లు చేశా, మీరు కూడా అప్ టు 90% చేసే ఉంటారు. మిస్టేక్ ఏంటంటే మనం సిఎస్ ఆడుతున్నప్పుడు ఏదో ఒక గన్ ని ర్యాండమ్ గా కొనేస్తూ ఉంటాం. ఆ గన్ కొనడం వల్ల మనం గ్లూవల్ కావచ్చు, వేరే వేరే థింగ్స్ ని కొనడానికి మన దగ్గర కాయిన్స్ ఉండవు. సో ఇలా చేసినప్పుడు మనమైతే అండూ ఆప్షన్ అయితే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత చేయొచ్చు. అండూ అంటే సింపుల్ గా మనం కొన్న గన్స్ ఉంటాయి కదా, అవి మనకు వద్దు అని చెప్పేసి మనం అండూ చేయొచ్చు అనమాట. అలా చేయడం వల్ల మన కాయిన్స్ అనేవి మళ్ళీ మనకైతే బ్యాక్ వచ్చేస్తాయి. చాలా బాగుంది కదా. ఇవైతే ఓన్లీ గన్స్, గ్లూవల్, హెల్మెట్ అండ్ వెస్ట్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి కదా, మష్రూమ్, హెచ్పి గెయిన్, ఇంకా పాకెట్ మార్కెట్ లో మనం పర్చేస్ చేసిన ఐటమ్స్ కి మనమైతే అండూ అయితే వర్క్ అవ్వదు అనమాట. ఈ థింగ్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరిగా కామెంట్ చేయండి. సిఎస్ ఆడే వాళ్ళకైతే 100% ఇదైతే యూజ్ అవుతుంది. సిఎస్ లో ఎనిమిని కిల్ చేసినప్పుడు మనకి సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ని వీళ్ళైతే ఇంప్రూవ్ చేశారు. ఇక ఏస్ కొట్టినప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే ఓపీగా ఉంది కదా. క్లచ్ చేసినప్పుడు మనకైతే ఒక స్పెషల్ ఎఫెక్ట్ కూడా, అంటే అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అప్డేట్ నెంబర్ 5, ఆఫ్టర్ అప్డేట్ తర్వాత శాంటినో క్యారెక్టర్ యూజ్ చేయడం అందరూ నేర్చుకోండి. శాంటినో క్యారెక్టర్ అబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఈ క్యారెక్టర్ స్కిల్ ని యూజ్ చేస్తే ఒక క్లోన్ అయితే ముందుకు వెళ్తుంది. ఇది అందరికీ తెలుసు, మనం కావాలనుకుంటే అక్కడికి టెలిపోర్ట్ అవ్వచ్చు. ఇదైతే మేజర్ థింగ్ అనమాట. టెలిపోర్ట్ అయ్యాక యాజ్ యూజువల్ ముందు ప్లేస్ కి మళ్ళీ మనమైతే టెలిపోర్ట్ అవ్వచ్చు. అంటే మనం 2 times అనేవి ఈ క్యారెక్టర్ని యూజ్ చేసుకుని టెలిపోర్ట్ అవ్వచ్చు అనమాట. ఈవెన్ మన క్లోన్ ని ఎనిమి డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళ లొకేషన్ మనకైతే పాయింట్అవుట్ అవుతుంది. సిఎస్ లో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అనమాట. ఇక ఆఫ్టర్ అప్డేట్ తర్వాత లిమిటెడ్ యామోస్ కాబట్టి, మనకి లిమిటెడ్ గ్లూవల్స్ కాబట్టి ఈ క్యారెక్టర్ని యూజ్ చేసుకుని 2 times టెలిపోర్ట్ అయితే వాళ్ళకి చుక్కలు చూపించవచ్చు. మనం ఎక్కడి నుంచి వస్తున్నామో ఎలా కొడుతున్నామో వాళ్ళకైతే అస్సలు అర్థం కాదనమాట. ఈ క్యారెక్టర్ ఎవరికైతే వాడడం రాదో కొంచెం ఫాస్ట్ గా గేమ్ లో ఈ క్యారెక్టర్ని యూజ్ చేసుకుని గేమ్ ని ఎలా ఆడాలో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అప్డేట్ నెంబర్ 6, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ అనమాట. విష్ లిస్ట్ అని చెప్పేసి స్టోర్ లో ఏదైనా ఐటమ్ మనకు నచ్చితే దాన్ని డైరెక్ట్ గా మనమైతే విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబర్ కావచ్చు, ఇక మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ప్రొఫైల్ ని చెక్ చేసినప్పుడు విష్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అనేవి వాళ్ళకైతే కనబడతాయి. వాళ్ళు మనకు గిఫ్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా అక్కడ ఉన్న ఐటమ్స్ అనేవి ఈజీగా పిక్ చేసుకుని మనకి గిఫ్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ ఇప్పుడైతే ఒక పర్సన్ ఆన్లైన్ లోకి వచ్చాక వాడిని రిక్వెస్ట్ పెట్టేసి అడగాలన్నమాట, నీకు ఏం కావాలి ఏం అని చెప్పేసి. డైరెక్ట్ గా ఈ అప్డేట్ వచ్చాక విష్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ఏదైనా సరే వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మనమైతే లాస్ట్ అప్డేట్ ని కవర్ చేసి వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఇంకా లైక్ చేయకుండా చూస్తే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైలీ ఇలాంటి వీడియోస్ పెట్టేకి నాకైతే మోటివేషన్ వస్తుంది. మనం గేమ్ ఆడేది ఫ్రెండ్స్ తోనే, ఫ్రెండ్స్ ఉంటేనే గేమ్ ఆడే కూడా మజా వస్తుంది. మన ఫ్రెండ్ గేమ్ లో ఎలా ఆడుతున్నాడో మనమైతే చెక్ చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. మన ఫ్రెండ్ సెక్షన్ లో మనకి స్పెక్టేట్ సింబల్ అయితే ఉంటుంది కదా, దీని మీద మనం ట్యాప్ చేశాక వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారో ఏంటని చెప్పేసి మనమైతే చెక్ చేయొచ్చు. కావాలంటే మనం లైక్ చేయొచ్చు, అలాగే ఎమోజీస్ కూడా వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. వాళ్ళతో అయితే మనం మాట్లాడలేం, కానీ వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఆడుతున్నారు ఏంటని మనమైతే స్పెక్టేట్ చేయొచ్చు. కొంతమంది నాలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా మన ఫ్రెండ్ గేమ్ ఎలా ఆడుతున్నాడో ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఇలా చూడకూడదు, నేను ఆడే గేమ్ ని నేను ఒక్కనే చూడాలి అనుకుంటే ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్ళేసి ఫ్రెండ్ స్పెక్టేట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేయడం వల్ల మన ఫ్రెండ్ మన గేమ్ ని స్పెక్టేట్ చేయలేడు. ఇదే అనమాట ఓవరాల్ వీడియో. అయితే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కామెంట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను.